నామములో టెడ్డీ టీవీ ప్రేక్షకులందరికీ వందన తెలియజేస్తూ ఉన్నాం మేము కూడా ఈ యొక్క టీవీలో ప్రసంగించడానికి దేవుడు వాక్యాన్ని మేము ముందుకు తీసుకురావడానికి దేవుడిచ్చిన యొక్క తలంపును బట్టి ఆ దేవత దేవునికి మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేక మార్గాల ద్వారా దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం యూట్యూబ్ అయితేనేమి అదేవిధంగా వాట్సాప్ ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం మనకి మరింత దగ్గరగా ఉంది దాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించుకోగలం ఈ యొక్క సేవా పరిచర్యలో ఈ విధంగా దేవుని సువార్తను మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఈ విధంగా మమ్మల్ని ఏర్పరిచినందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేస్తాను సమయంలో కొద్ది నిమిషాల పాటు వాక్యం ధ్యానం చేసుకుందాం మనకు జీవితాల్లో మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి అనేక సందర్భాలలో మనం కన్నీరు కారుస్తూ ఉంటాం మనుషుల దగ్గర మనం కన్నీరు కార్చినప్పుడు లాభం పొందుకోలేం ఒక కష్టాన్ని మనం మనిషితో పంచుకున్నప్పుడు లాభం పొందుకోలేం సహాయం చేసే మాటలు వాళ్ళు చెప్పగలరేమో కానీ ఆ యొక్క బాధనైతేనేమి ఆ యొక్క కష్టాన్ని అయితేనేమి వారు ఏమాత్రము కూడా తీసివేయరు మనం కాడ్చే కన్నీటి బొట్టుకి ప్రతిఫలం పొందుకోవాలంటే లేక మన జీవితంలో ఉన్న ఆ యొక్క బాధను మనం తీసివేసుకోవాలంటే ఆ యొక్క కన్నీరు బొట్టు వెనుకున్న ఆ యొక్క బాధ మన జీవితంలో నుంచి మనం తీసివేసుకోవాలంటే దేవుని దగ్గర మనం కన్నీరు కాడ్చినప్పుడు మాత్రమే వాటిని మన జీవితంలో నుంచి తీసుకోగలం ఈ యొక్క సందర్భంలో కన్నీరు కాచినప్పుడు దేవుడు వారి యొక్క జీవితంలో ఎటువంటి కార్యాలు చేశాడు అన్న విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ముగ్గురు జీవితాలను మీ ముందు చాలా నాశపడతా ఉన్నాను మొదటిగా చూసినట్లయితే యషయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనం చదివినట్లయితే ఒకటో వచ్చిన నుంచి ఏడవ వచ్చిన దాకా మనం గమనించినట్లయితే యషయా ద్వారా ఆ యొక్క హిజ్గియాకు ఒక వార్తని దేవుడు పంపిస్తా ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఏ వార్తని దేవుడు పంపించాడంటే ఇహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నెట్లు జరిగించుతూ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్గియ కన్నీళ్లు విడిచుచ్చు యహోవాకి ప్రార్థింపగా ఇహోవాకు యశయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది అంటే ఏ సందర్భంలో ఈ యొక్క స్టోరీ జరిగింది మనం ఆలోచన చేసినట్లయితే హిజ్కియ మరణకరమైన రోగంలో ఉన్నప్పుడు దేవుడు ఒక వార్తను పంపించాడు ఏ వార్తను పంపించాడంటే నువ్వు ఇంకా మరణించబవచ్చున్నావు నువ్వేం చేయాలంటే అంతా సర్దుకోమని చెప్పి ఒక ప్రకటన చేశాడు ఇక్కడ మనం కూడా చూసినట్లయితే చనిపోయేటప్పుడు అంతా సర్దుకొని ఎవరికి ఏది ఇవ్వాలో ఎవరి ద్వారా ఏది పొందుకోవాలో వాటినిటి మనం పొందుకొని ఎవరికి ఏది ఇవ్వాలో వాటిని మనం తీసివేసి మన యొక్క మరణాన్ని మనం పొందుకుంటా ఉంటాం అనేక సందర్భాల్లో విధంగా దేవుడు ఈ యొక్క హిజ్కియాకి ఏమని వార్త పంపించాడంటే నువ్వు మరణించబోతున్నావు నువ్వేం చేయాలంటే నీ యొక్క సమస్తాన్ని చెక్కబెట్టుకోమని చెప్పి ఇక్కడ ఒక వార్తను పంపించడం మనం చూస్తా ఉన్నా పంపించిన తర్వాత ఈ యొక్క హిజ్గయ్య ఏం చేశాడంటే ఆ యొక్క వార్త వినడం వెంటనే నేను చేసిన పని ఏంటంటే విచారం కలగలేదు కానీ నేను చేసిన పని హిజ్గియ కన్నీళ్లు విడిచుచు యహోవాకి ప్రార్థించాడు ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క వార్త తెలుసుకున్న వెంటనే ఈయన ఏం చేయడం ప్రారంభించాడంటే కన్నీటితో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఒక సంఘటన మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘటన మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏదన్నా ఆ యొక్క పరిస్థితుల్లో మనకి లాభం లేకుండా నష్టం కలుగుతూ ఉన్నప్పుడు మొదటిగా మనకి గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రభువైన ఏసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మనం కూడా ఏం చేయాలంటే ఇదిగా ఇజిగా చేసిన విధంగా ఇజిగా ఏం చేశాడంటే ఆ వార్త తెలుసుకున్న వెంటనే ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఆ కన్నీరు కాచిన దానికి దేవుడు ఆ కన్నీరుని వృధాగా పానివ్వలేదు ఆ కన్నీరుని చూసి ఊరకనే ఉండలేదు ఆ కన్నీరు కాచిన తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఒకసారి మనం చదువుకుందాం యశయగ్రంథ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి మనం చదివినట్లయితే నీవు తిరిగి హిజ్గే వద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవానికి సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను దేవునికి మహిమ గాక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ గమనించిన ఆ యొక్క సంఘటన మనం చూసినట్లయితే నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని దేవుడు ఏం గమనించాడు అక్కడ ఒక కన్నీటి బొట్టు మనకి రావాలంటే దాని వెనుక ఎంత బాధ ఉంటే మనకు కన్నీరు వస్తుంది ఎంత దుఃఖంతో ఉంటే మనకి కన్నీరు వస్తుంది ఒక మాట మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం కన్నీరు కారుస్తాం అది అంటే మనం కారుస్తామా ఏదో కామెడీలు చేస్తే మనం కారుస్తామా ఆ మాటను అనిన వెనక మన మనస్సు ఒక బాధ కలిగినప్పుడు మన మనస్సు ఎవరికి చెప్పుకోలేని ఒక బాధకి లోనైనప్పుడు కన్నీటి ద్వారా అది మనం వ్యక్తపరుస్తాం ఇక్కడ హిజిగ కూడా ఏం చేసాడంటే కన్నీటితో ప్రార్థన చేశాడు మామూలు ప్రార్థన కాదు కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆ కన్నీరు కాడ్చిన దానికి దేవుడు ప్రతిఫలంగా చేసిన కార్యం ఏందంటే నేను నీ యొక్క కన్నీర్లు విడుచట చూచితిని అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్పడం చూస్తాను ఆ కన్నీరు కాడ్చిన దానికి దేవుడు చేసిన పని ఏంటంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు నీవు బ్రతుకుతావని చెప్పి వాగ్దానం పంపించాడు అక్కడ దేవునికి మహిమ కలుగును గాక ఆ యొక్క కన్నీరు కాచిన దాని వెనుక దేవుడు చేసిన కార్యం ఏందంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు మీరు అనుకోవచ్చు ప్రార్థన చేసినప్పుడు ఆయుష్ పెరగతుందని చెప్పి మనకు ఆలోచన రావచ్చు నిజానికి మనం గమనించినట్లయితే వైద్యులకి కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ పరమ వైద్యుడైన దేవునికి మాత్రం ప్రతి విషయం కూడా ఆయనకి తెలుస్తూనే ఉంటది ఎందుకంటే మనల్ని నిర్మించి మనల్ని తయారు చేసి మన జీవితంలో ఏది జరగాలో ఏది మనం పొందుకోవాలో ఆయా సందర్భాల్లో దేవుడు మనకు అందిస్తూ వస్తూ ఉంటాడు మన మనకి సరైన సమయంలో ఏది మనకు కావాలన్నది కూడా దేవునికే తెలుసు కాబట్టి మన జీవితం ఎటు నడుస్తుందో ఎటు వెళుతుందో అన్న విషయం కూడా దేవునికి తెలుసు కాబట్టి మన సమస్తానికి మన యొక్క శరీరం మొత్తానికి కూడా ఆధిపతి దేవుడుగా ఉన్నాడు ఈయన ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీళ్లు విడిచిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు నీకేం చేస్తున్నానంటే ఆయుష్యుని పొడగిస్తామని అని చెప్పి వాగ్దానం చేశాడు మీరు గమనించినట్లయితే ఈ యొక్క ప్రపంచంలో హాస్పిటల్లో మీరు తీసు తీసుకుంటే అనేక మంది రోగాల బారిన పడతా ఉన్నారు అనేక మంది అనేక వ్యాధులతో ఎవరికి చెప్పుకోలేని వ్యాధులతో అయితేనేమి కొత్త కొత్త వ్యాధులు వస్తా ఉన్నాయి ఈ మధ్య కాలంలో వాటన్నిటితో వాడు బాధపడతా ఉన్నారు అవన్నీ కూడా వైద్యులు నయం చేస్తున్నారా వైద్యులకు వైద్యులు నయం చేస్తున్నట్లయితే ఎందుకు అనేక మంది చనిపోతా ఉన్నారు ఇటీవల కాలంలో కరోనా వైరస్ వచ్చి అనేక మంది చనిపోయారు ఒకవేళ వైద్యులకే అంత తెలిసినట్లయితే లేకపోతే వైద్యులు వాటన్నిటిని నయం చేసేటట్లయితే ఎందుకు మరణించారు వారందరూ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆయుష్యుకి మన ఆయుష్య మీద దేవుడు అధికారం కలిగి ఉన్నాడు మన ఈయన ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో ఎప్పుడైతే అలా చేయడం ప్రా ప్రారంభించిన వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడని చెప్పి వాగ్దానం చేశాడు ఇక్కడ ఈ యొక్క సందర్భంలో నేను చెప్తున్న మాట ఏంటంటే హిజ్గియా జీవితంలో జరిగిన సంఘటన మన ఆధారంగా మన యొక్క జీవితాల్లో మనకి అనుగుణం చేసుకున్నట్లయితే మన జీవితంలో కూడా అనేక సందర్భాలను మనం కన్నీరు కారుస్తా ఉంటాం అనేక సందర్భాల్లో కూడా మనం బాధపడిపోతూ ఉంటాం వాటన్నిటికీ పరిష్కారం మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు రాదు కానీ దేవుని దగ్గరికి ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన బాధ ఆలకించి కన్నీటికి ప్రతిఫలం ఇస్తాడు మనుషుల దగ్గరకు పోయి మనం ఎంత కన్నీరు గార్చినా కానీ ఎటువంటి లాభం పొందుకో మనం మనుషుల దగ్గరకు పోయి మన బాధ ఎంత చెప్పినా కానీ పర్లేదులేమ్మా బాగైపోద్దులే పర్లేదులేమ్మా ఆ బాధ పోదులే అంటారు కానీ ఆ బాధ తీర్చేవారు మన బాధకి పరిష్కారం చూపించేవారు ఒక్కడు ఒక్కడు కూడా మన జీవితంలో ఎవరు కనిపించవరు మనకి కాబట్టి కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది మనం చేసే ప్రార్థనకి కన్నీటిని మనం కన్నీటిని కూడా మనం దానికి తోడుగా అందించినట్లయితే దేవుడు మరిన్ని అద్భుత కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ వెళ్తాడు ఈ యొక్క హిజ్గా జీవితంలో గొప్ప కార్యం చేశాడు కన్నీరు గాచినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆ కన్నీటి బొట్టు వెనక ఉన్న బాధను చూసి పదిహేను సంవత్సరాల పాటు ఆయుష్ను పొడగించడం మనం చూస్తా ఉన్నాం చిన్న విషయమా పదిహేను సంవత్సరాల పాటు ఆయుష్ని పెంచడం అంటే చిన్న విషయం కాదు ఈ రోజుల్లో డాక్టర్స్ ఆపరేషన్ చేస్తేనే ఎన్ని రోజులు బతుకుతారో బతకరో తెలియని పరిస్థితి గ్యారంటీ లేదు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ గ్యారంటీ ఇవ్వగలడా లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం వెళ్ళి మనకు కలిగిన అనారోగ్యాన్ని చూపించుకున్నప్పుడు ఆ డాక్టర్ చెప్పే మాట ఏందంటే ఒక అనారోగ్యానికి ఆ యొక్క మెడిసిన్ ఇచ్చి మళ్ళా వారం తర్వాత కలవమంటాడు గ్యారెంటీ ఇస్తున్నాడా ఇంకా రావలేదు నీకంతా నీకంత నయం అయిపోయిందని చెప్పి ఏ ఏ డాక్టర్ అనే చెప్తాడా ఎవరు చెప్పలేరు మళ్ళా వారం తర్వాత కనిపించు అని చెప్పి మరలా వేరే మెడిసిన్ రాస్తాడు కానీ పరమ వైద్యుడు అలా చేయడు కానీ ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు ఆ కన్నీటి బొట్టుకి ప్రతిఫలంగా పదిహేను సంవత్సరాల పాటు ఆ యొక్క ఆయుష్యుని పొడిగించడం మనం చూస్తా ఉన్నాం మన జీవితంలో కూడా ఆయుష్యును పొడిగించిన దేవుడు మన జీవితంలో ఉన్న బాధలు తొలగించలేడా తొలగిస్తాడు ఎప్పుడు తొలగిస్తాడంటే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మనం చేసే ప్రార్థనకి కన్నీరు మనం యాడ్ చేసినప్పుడు కన్నీటిని కూడా మనం కలిపి ఆ కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించు తీసుకెళ్ళగలడు మనం చేయలేకపోతా ఉన్నాం వ్యర్థమైన వాటి దగ్గర మనం కన్నీరు విడుస్తా ఉన్నాం వ్యర్థమైన వాటి కోసం పరిగెత్తుకుంటూ కన్నీరు కాల్చుకుంటూ మన యొక్క సమయాన్ని మనం వృధా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం నిజానికి మన కన్నీరు ఎవరి దగ్గర కారవాలంటే దేవుని దగ్గర కాడ్చేవారుగా ఉండాలి దేవుని దగ్గర కాడ్చే కాడ్చిన తర్వాత మన జీవితంలో జరిగే కార్యాలు ఊహకమించినవి దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు పదిహేను సంవత్సరాల పాటు ఒక ఆయు ఒక వ్యక్తికి ఆయుష్ పొడిగించడం అనేది చిన్న విషయం కాదు ఈ రోజుల్లో ఏ యొక్క వైద్యనన్నా తీసుకోండి అటువంటి కార్యం జరిగించగలడా ఎవరు జరిగించలేడు ఎప్పుడు జరిగించాడంటే దేవుడిది కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో కూడా ఎదురవుతున్న కష్టాలకి నష్టాలకి కూడా మనం కృంగిపోకుండా ప్రతిదీ వస్తున్నప్పుడు ఆపదలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలా ఆ ప్రార్థనకి ఒక కన్నీడు బొట్టు మనం ఒక తోడుగా ఇచ్చామంటే దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యం చేసుకుంటూ వెళ్తాడు హిజ్గయ్య జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు అదే విధంగా హన్న జీవితంలో మనం గమనించినట్లయితే మొదటి స్వామిలు ఆ యొక్క మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే హన్న జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయడం మనం చూస్తా ఉన్నాం పెనిన్నాకి ఎల్కనాకి పెనిన్నా పెనిన్న మరియు హన్న ఇద్దరు భార్యలు కలిగి ఉన్నాడు పెనిన్నాకి సంతానం కలిగింది కానీ హన్నాకి సంతానం కలగలేదు ఆ యొక్క సందర్భంలో పెరిండి ఏం చేసిందంటే మాటల ద్వారా దూషించడం ప్రారంభించింది సూటు మాటలు మన కుటుంబాలని తీసుకుంటే పిల్లలు లేకుండా మనం జీవిస్తూ ఉంటే సమాజంలో ఎన్ని మాటలు మనం పడతా ఉంటాం ఎన్ని మాటలు ఇతరుల ద్వారా వస్తే మనకి మన తోటి ద్వారా ద్వారా బంధువుల ద్వారా సమాజం ద్వారా అనేక మాటలు మనం ఆ మాటలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క అన్నా కూడా ఏం చేసిందంటే అనేక మాటలు సాగింది అక్కడ సొంత చెల్లెల ద్వారా అనేక మాటలు పడటం ప్రారంభించింది అనేక మాటలు అనుభవిస్తూ ముందుకు సాగింది ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిందో ఒకసారి చదువుకుందాం మొదటి సమయాలు మొదటి సమయాలు ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చిన నుంచి మనం చదివినట్లయితే ఈ యొక్క భాగాన్ని మనం అర్థం చేసుకోగలం ఒక సందర్భంలో ఈ యొక్క అన్న ఏం చేసిందంటే ఆ మాటలు అనుభవిస్తూ ఈమె అనేక పర్యాయాలు తిండి తినకుండా మానేసింది అనేక సందర్భాలలో ఆ బాధ పడుతూ ఆ బాధ దేవునికే చెప్పుకుంటూ ముందుకు సాగింది ఒక సందర్భంలో ఈమె దుఃఖ వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు ఇవి ప్రార్థన చేస్తా ఉంది దేవుని సన్నిధిలో నాకు సంతానం కలగలేదు నా యొక్క జీవితంలో కొదువుగా కలిగి ఉన్న నా జీవితంలో సంతానం కలగజేయమని చెప్పి దేవునికి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది దేవుడు ఏం చేశాడంటే కొన్ని కొన్ని రోజుల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇరవై ఓచనం చదివితే మనకి అర్థం అవుతుంది కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహోవాకు మొక్కుకొని వీరిని అడిగితే ననుకుని వానికి సమయాలని పేరు పెట్టెను దేవునికి మహిమ గాక ఇం మనం చూస్తే ఈమె ఎప్పుడైతే దుఃఖంతో ప్రార్థన చేసిందో ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేసిందో దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఈమె జీవితంలో కుదువుగా కలిగి ఉన్న ఆ యొక్క కార్యాన్ని దేవుడు ఏం చేశాడంటే పూరించడం ప్రారంభించాడు ఈమెకి లేమి లేమి కలిగిన జీవితంలో ఒక సంతానం లేకుండా ఈమె బాధపడుతూ ఉన్నప్పుడు సంతానం లేకుండా ఈమె ఆ సమాజం ద్వారా ఆ తోడబు వారి ద్వారా బంధువుల ద్వారా అనేక మాటలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఇవి ప్రార్థన చేసినప్పుడు ఇవి ఏ విధంగా ప్రార్థన చేసింది మామూలు ప్రార్థన చేసిందా కన్నీరు విడిచి ఏడ్చుచూ ప్రార్థన చేసింది ఏడుస్తూ నాకు కలిగిన బాధని దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు తీరేస్తాడు అనుకుని ఏం చేసిందంటే కన్నీటితో దేవునికి ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ జరిగిన కార్యం ఏందంటే కొన్ని దినాల తర్వాత ఆమె దేని అయితే ప్రార్థన చేసిందో దేవు దేని అయితే ఆమె బాధపడిందో పడిందో దేని కోసం అయితే ఆమె కన్నీరు కాచిందో దేని కోసం అయితే ఆమె ఏడ్చుచు దేవుని యొక్క సన్నిధిలో మరపెట్టుకుందో దానిని దేవుడు అనుగ్రహించడం మనం చూస్తాం చూసారా కన్నీరు వెనక దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు మనం అనుకుంటా ఉంటాం కన్నీరు గార్చినప్పుడు ఏం వస్తుందో మనకి కన్నీరు గార్చినప్పుడు ఏం జరుగుతుందో మనకి అనుకుంటా ఉంటాం నిజానికి కన్నీటికి చాలా శక్తి ఉంది కన్నీడు ప్రార్థన చేసినప్పుడు హిజ్గా ఏం చేసాడు పదిహేను సంవత్సరాల పాటు ఆయుష్ను పడిగించాడు అదే విధంగా అన్న యొక్క జీవితంలో ఎవరో జరిగించలేని కార్యాన్ని దేవుడు జరిగించడం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ దుఃఖంతో ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది నాకు సంతానం లేదు ఈ మాటలు నేను ఇంకా భరించలేకపోతా ఉన్నాం అయ్యా నీ యొక్క చిత్తం అయితే నా యొక్క జీవితంలో సంతానం కలిగి చేయమని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన ఏ విధంగా చేసింది అక్కడ ఏదో సాధారణంగా మామూలు ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేసుకుందా ఏ విధంగా చేసిందంటే బహుగా ఏడ్చు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించింది ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించిందో దేవుడు కూడా ఆ యొక్క కార్యాన్ని ప్రారంభించేసాడు అక్కడ అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా అయితే మనం ప్రార్థన చేస్తున్నామో ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన కార్యం కూడా ప్రారంభించేస్తాడు ఈమె బహుగా ఏడ్చుచ్చు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఏడ్చిన దానికి ఎంత కన్నీరు కన్నీరుగాడ్చుంటుందో ఒకసారి ఆలోచించాలి ఎంత కన్నీరు గాడ్చుంటుందో బహుగా ఏడ్చుచు ఆ సన్నిధిలోనే ఉండిపోయిందామి ఎన్ని రోజులు ఉండుందో మనకు తెలియదు కానీ అనేక దినములు బహుగా ఏడ్చుచు ప్రార్థన చేస్తూ 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 ఆ కన్నీరు కాడుస్తూ బహుగా ఏడుస్తూ ఇలా చేసిన తర్వాత దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించడం మనం చూస్తా ఉన్నాం దేవునికి మహిమ గాక దేవుడు ఎప్పుడైనా మనం ఏ యొక్క స్థితిలో చేస్తామన్నామో దానిని గమనిస్తామంటాడు మనం చేసేది ఏ విధంగా ఉంది కన్నీరు కాడ్చినప్పుడు ఆ యొక్క స్థితిని మనం గమనిద్దాం ఒకసారి కన్నీటి వెనుక ఎంత బాధ ఉంటే కన్నీరు కాడుస్తాం మనం ఎంత దుఃఖం ఉంటే లేకపోతే ఎంత బాధ ఉండి ఎటువంటి నిందలు అనుభవించుంటే ఆమె ఆ యొక్క సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆమె దేనికోసమైతే కన్నీరు కాచిందో దేని కోసమైతే ఆమె యొక్క మనసులో నుంచి కన్నీరు బొట్టు వచ్చిందో దానికి అనుగుణంగా దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన యొక్క జీవితంలో కూడా అనేక సందర్భాల్లో కన్నీరు కాడ్చుంటాం ఎవరి దగ్గర కాడ్చాం మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకున్నాం ఎవరి దగ్గరికి వెళ్ళి మన యొక్క కష్టాన్ని చెప్పుకొని మనం కన్నీరు గార్చుకున్నాం మనుషుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఉంటాం మనం మనకు బాధ సన్నిహితులుగా ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా ఉంటాం చెప్పుకోవడం మంచిదే ఒక బాధనే ఇతరులతో పంచుకున్నప్పుడు మన మనసు కొంచెం నెమ్మది కలుగుతుంది కానీ ఆ బాధను ఎవరు తీర్చలేరు ఎంత కన్నీరు గార్చుకో మనం బ్రతుకులను బట్టి ఎంత కన్నీరు గాడ్చుంటాం వ్యర్థమైన వాటి కోసం ఎంత కన్నీరు కాచుకోవటో మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఎవరన్నా తీర్చగలిగే వచ్చి ఎవరికి సాధ్యపడవయి ఎవరి వల్ల ఇది జరగవు ఎప్పుడైతే మన దేవుడి దగ్గరకు వచ్చి కన్నీరు కాడుస్తామో హి హిజ్గా జీవితంలో పదిహేను సంవత్సరాల పాటు ఆ యొక్క ఆయుష్ను పొడిగించిన దేవుడు అన్న యొక్క జీవితంలో తనకు సంతానం లేకుండా బాధపడినప్పుడు సంతాన్ని కలుగు చేసిన దేవుడు మన జీవితంలో కూడా ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు ఎప్పుడైతే మన కన్నీటి ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన జీవితంలో అదే విధంగా లూకాసువార్తలు మనం గమనించినట్లయితే పాపాత్మురాలు స్త్రీలు మనం గమనించినట్లయితే లూకా సువార్త ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి పాపాత్మురాలు స్త్రీ కనిపిస్తుంది ఆమె ఏం చేసిందంటే దేవుడు భోజనం చేయడానికి ఒక ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన యొక్క సందర్భం ఒకసారి మనం చదివినట్లయితే అధ్యాయం మనం చూసినట్లయితే పరిశయలలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను ఆయన ఆ పరిశైని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశైని ఇంట భోజనమునకు కూర్చున్నాడు అని ఒక బుడ్డీలో అత్తరి తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనను ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పరిసేనింటికి దేవుడు భోజనం చేయడానికి వచ్చాడు ఈ విషయం తెలుసుకున్న ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందంటే ఆయన దగ్గరికి వచ్చింది ఆమె వచ్చేటప్పుడు ఒక బుడ్డులు అత్తర తీసుకొని వచ్చింది అత్తర తీసుకొని వచ్చిన ఆమె ఏం చేసిందంటే కన్నీరు విడిచి కన్నీట్లతో దేవుని యొక్క పాదాలు కడగడం ప్రారంభించింది దేవునికి మహిమ కలుగునిగాక ఇవి ఎందుకోసం అలా చేసింది పాపా ఆమె పేరు కూడా తెలియజేశారు ఒకసారి గమనించండి పాపాత్మురాలైన స్త్రీ బా ఎంత బిరుదు ఇచ్చారు ఎంత ఎంతమంది ఎంత మంచి బిరుదు తీసుకుందామి ఎన్ని పాపాలు చేస్తుంటే ఆ యొక్క మాట అంటున్నారు అక్కడ ఎన్నో విస్తారమైన పాపాలు చేసిందామి ఊహకు మించిన పాపాలు చేసింది ఎన్నో చెడు కార్యాలు చేసింది ఎంతమంది చేతో దూషించబడింది సమాజంలో పాపాత్మురాళ్ళు అన్న ఒక బిరుదుని ఆమె తగిలించుకొని తిరుగుతూ ఉంది అక్కడ కానీ దేవుడు గురించి తెలుసుకొని పడిసేని ఇంటికి దేవుడు భోజనం వచ్చాడన్న విషయం తెలుసుకొని ఏం చేసిందంటే ఆమె అక్కడికి వచ్చి తమ కన్నీళ్లు విడిచి దేవుని యొక్క పాదాలు కడగడం ప్రారంభించింది ఎప్పుడైతే ఆమె ఈ విధంగా చేసిందో దేవుడు ఇదంతా తెలుసుకొని అక్కడ ఇంకా చాలా కొంచెం స్టోరీ జరిగింది అదంతా మనం చెప్పుకుంటూ వెళ్తే సమయం సరిపోదు నేను అందుకని కొంచెం చాట్లు చెప్పేస్తా ఉన్నాను అదంతా జరిగిన తర్వాత దేవుడు అన్న మాట ఏంటంటే ఏడవ సువర్ లూకాత ఏడవ అధ్యాయం నలభై ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నానని అక్కడ దేవుడు మనం చెప్పడం చూస్తా ఉన్నాం అక్కడ మనం గమనించినట్లయితే పాపం పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పాపాలు కడుక్కోవడానికి ఆమె ఏం చేసిందంటే కన్నీరు విడవడం ప్రారంభించింది అక్కడ హలోలుయ్య మనం కూడా ఈ రోజుల్లో పాపం పోగొట్టుకోవడానికి అనేక మార్గాలను మనం వెతుక్కుంటా ఉన్నాం మంచి కార్యాలు చేస్తా ఉన్నాం ఏదేదో చేస్తా ఉన్నాం వేటి వేటి వేటు వేటు కోసమో మనం పాకులాడుతూ ఉన్నాం వేటి వేటు కోసమో మనం అనేక ప్రయాణాలు చేస్తా ఉన్నాం వేటి వేటు కోసమో మనం తహతహలాడిపోతా ఉన్నాం వేటి వేటు కోసమో మన యొక్క మార్గాన్ని మరలించి వాటి వైపు మన పయనాన్ని పయనిస్తూ ఉన్నాం నిజానికి వాటి ద్వారా మనం పాపాలు పోగొట్టుకోగలమా నిజానికి వాటి ద్వారా మన జీవితంలో ఎటువంటి మేలు పొందుకోగలమా ఎంతో దూరం వెళ్ళి అక్కడ పాపం పోగొట్టుకోవాలనుకుంటున్నాం నిజానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మన పాపాలు పోగొట్టుకోవాలి పాపాన్ని క్షమించే అధికారం ఎవరికన్నా ఉందంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే మన పాపాన్ని క్షమించే అధికారం మన పాపం మీద అధికారం దేవునికి మాత్రమే కలిగి ఉన్నది ఈమె పాపం పోగొట్టుకోవడానికి ఏం చేసిందంటే ఈమె చిన్న పాపం చేసింది కాదు ఏదో కొద్ది పాపం చేసింది కాదు ఏదో రెండు మూడు పాపాలు చేసింది కాదు రెండు మూడు తప్పుడు చేసింది కాదు ఎన్ని చేసిందంటే విస్తారమైన పాపాలు చేసిందంట ఆమె విస్తారమైన పాపాలు చేసిందని చెప్తున్నారంటే ఎన్ని పాపాలు చేసి ఉంటుంది లెక్కించుకోవడానికి కూడా సమయం సరిపోదు అంత పాపం చేసిన స్త్రీని కూడా దేవుడు క్షమించగలిగాడు అక్కడ ఎందుకు క్షమించాడు ఆమె యొక్క తప్పును తెలుసుకొని కన్నీళ్లు విడిచింది దేవుని ఎదుట కన్నీళ్లు విడవడం ప్రారంభించింది కన్నీటితో దేవుని యొక్క పాదాలు తుడవడం ప్రారంభించింది కడగడం ప్రారంభించింది ఆమె ఇదంతా చేసిన తర్వాత దేవుడు అన్న మాట నీ యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి దేవుడు అక్కడ వాగ్దానం చేయడం మనం చూస్తాం దేవుడు ఒక మాట చెప్పడం చూస్తామన్నా మనం ఇదంతా దేని వల్ల జరిగిన కార్యాలంటే కన్నీటి వలన జరిగిన కార్యాలు ఇవన్నీ ఎప్పుడైతే కన్నీరు కాచి మనం దేవుని ఎందుకు వస్తామో మనం చేసే ప్రార్థనకి కన్నీటి మనం జోడించినప్పుడు కన్నీటి ప్రార్థనగా అది ఒక మలిచినప్పుడు అక్కడ జరిగే కార్యాలు ఏంటంటే ఊహక మించిన కార్యాలు దేవుడు మన జీవితంలో చేసుకుంటూ వెళ్తాడు ఏదో మనుషులకి మనుషులు మనకు కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కార్యాలు దేవుడు మనుషులు మనకు చేస్తూ ఉంటారు ఇవన్నీ కాదు దేవుడికి మనం కన్నీటితో చేసినప్పుడు కన్నీటితో దేవుని దగ్గర మనం గోజారుకున్నప్పుడు దేవుని దగ్గర మనం మరపెట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ వెళ్తాడు ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం కూడా కన్నీటితో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన కలిగిన బాధను బట్టి మనం అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి దేవుని దగ్గర కన్నీరు గడిచే వారి దగ్గర ఉండాలి మనుషుల దగ్గర మనం కన్నీరు గార్చినప్పుడు ఏ లాభం పొందుకోలేమో మనుషుల దగ్గర మనం మన బాధ చెప్పుకున్నప్పుడు ఒక మాట సహాయం చేస్తారే కానీ ఏ లాభం కూడా వాళ్ళు చేయలేరు ఎప్పుడైతే దేవుని దగ్గర మనం చేస్తామో దేవుని దగ్గర కన్నీరు కరుస్తామో అప్పుడే మన కన్నీటి బొట్టుకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు మనుషుల దగ్గర మనం మనుషుల దగ్గర మన యొక్క కన్నీరు కాల్చినప్పుడు ఏమన్నా లాభం పొందుకోగలమా మన కన్నీరు వృధాగా పోతాయి కానీ దానివల్ల ఏ లాభమో మనం పొందుకోలేము లాభం పొందుకోవాలంటే నీవు కన్నీరు కాడ్చిన ప్రతి బొట్టు దేవుని దగ్గర లెక్కించబడి ఉంటుంది ఏ యొక్క హృదయంతో నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఏ యొక్క పరిస్థితుల్లో మనం కన్నీరు విడుస్తూ ఉన్నావు ఏ యొక్క సందర్భంలో మనం కన్నీరు విడుస్తూ ఉన్నావో ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ముగ్గురు జీవితాల్లో దేవుడు కార్యాలు చేసాడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయాలంటే మనం కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎజుకే జీవితంలో అతను మరణకరమైన రోగము పొంచి ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పదిహేను సంవత్సరాల పాటు ఆయుష్ను పొడిగించాడు అదేవిధంగా అన్న జీవితంలో సంతానం లేకుండా బాధపడుతున్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు సంతానం కలగ చేశాడు పాపాత్మరాలని స్త్రీ ఏం చేసిందంటే కన్నీటితో దేవుని యొక్క పాదాలు అడుగుతూ ఆయన ఎద్దుగా వచ్చింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క విస్తారమైన పాపాలు క్షమించడం చూస్తూ ఉన్నాం చూసారా కన్నీటికి ఎంత శక్తి ఉన్నదో ఈ యొక్క మనం చెప్తున్న మాట ఏంటంటే మనం కూడా కన్నీరు దేవుని దగ్గర విడిచేవాడిగా ఉండాలి మనుషుల దగ్గర కాదు కానీ మనుషుల వద్ద కాదు కానీ దేవుని దగ్గర మాత్రమే మనం కన్నీరు విడిచేవాడిగా ఉండాలి దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిద్దాం మనం చేసే ప్రార్థనకి కన్నీటిని కూడా జోడిద్దాం అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు దేవుడు ఈ మాటలు దీపించుగాక ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం అందరు నాతో కూడా ఏకి కళ్ళు మూసుకొని అందరు ప్రార్థన చేసుకొని ఏకిపిద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు నీకు వందల నీ ఘనమైన నామానికి వందనాలయ్యా ఏ యొక్క సందర్భంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రిస్తే అయ్యా మేము కూడా అనేక సందర్భాల్లో మేము కూడా కన్నీరు విడిచిన వారమేనయ్యా మాకు తెలియక ఎవరి దగ్గర కన్నీరు విడిస్తే మాకు ప్రతిఫలం దొరుకుతుందో మాకు తెలియక అనేక సందర్భాల్లో మాకు తెలిసిన వారి దగ్గర మాకు సన్నిహితులుగా ఉన్న వారి దగ్గర మేము కన్నీరు విడిచి మేము వృధాగా మా కన్నీరు అయ్యా ఈ యొక్క సందర్భం ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొద్దకు వచ్చి కన్నీరు విరిచేవారిగా నీ యొద్దుకు వచ్చి మా యొక్క బాధలు తెలిపేవారిగా మా వైపు తృపమని అడుగుతూ ఉన్నాం తండ్రి నీకే వందనాలు ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరి బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాక్యం మాకు యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని ఏ సునామాలు అడుగుతూ ఉన్నాం తండ్రి